నేనెవరిని నేనెవరిని అన్న సంఘటన భగవాన్ విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో ఒకనాటి రాత్రి భగవాన్ కావ్యకంఠ గణపతి ముని కొందరు భక్తులు కలిసి అరుణగిరి ప్రదక్షిణానికి బయలుదేరారు భక్తులు ముందు నడుస్తున్నారు భగవాన్ గణపతి ముని మెల్లగా వెనక నడుస్తున్నారు నడుస్తూ నడుస్తూ ఉన్న భగవాన్ హఠాత్తుగా ఆగిపోయి ఆకాశం వంక చూస్తూ నిలబడిపోయారు ఆ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంది అనంత నక్షత్రాలతో చంద్రుడు శోభాయమానంగా వెలిగిపోతున్నాడు భగవాన్ వదనం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది ఆ చూపు ఊహకందని దేనిపైనో గురిపెట్టినట్లుంది గణపతి ముని భగవాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆగిపోయారు కొద్దిసేపటికి భగవాన్ గణపతి ముని వంకకు తిరిగి ఆకాశం వైపు చూస్తూ నాయన ఆ నక్షత్రాలు సూర్య చంద్రాదులు నాలో నుండే వెలువడుతున్నాయి అవన్నీ నా పాదాల చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు చూస్తున్నాను నాయన నేనెవరిని నేనెవరిని అని గంభీర స్వరంతో ప్రశ్నించారు గణపతి ముని వెంటనే భగవాన్ మీరు వేదాలు వర్ణించిన పురుషోత్తములు వేదాలు వర్ణించిన పురుషోత్తములు అని అంటూ శ్రీ రుద్రాన్ని పురుష సూక్తాన్ని అధర్వణ వేదంలోని స్కంద సూక్తాన్ని పెద్ద స్వరంతో ఆనంద బాష్పాలు పొంగి పొరలుతుండగా గానం చేశారు కొద్దిసేపటికి భగవాన్ ఏమీ జరగనట్లు మెల్లగా ముందుకు నడవసాగారు నాయన ఉప్పొంగిపోయి ఆ సంగతిని భగవాన్ సమక్షంలోనే భక్తులకి చెప్పారు ఆ విధంగా భగవాన్ శ్రీ రమణులు తాము నింగి నేల నిండియున్న విశ్వరూపులమని భావగర్భితంగా వెల్లడి చేశారు నమో భగవతే శ్రీ రమణాయ